ప్రైజ్ ది లార్డ్. యూత్ఫుల్ జీసస్ యేసులు విజయం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. 2011 సంవత్సరంలో స్థాపింపబడిన ఈ యూత్ఫుల్ జీసస్ అనే మినిస్ట్రీ చేసే పరిచర్యల్ని కొంతసేపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల యూత్ఫుల్ జీసస్ టీం కలిసి దేవుణ్ణి కొంతసేపు మేము స్తుతించి ఆరాధించి ఒక గెట్ టుగెదర్ కలిగి ఉంటాము. పబ్లిక్ హాలిడేస్లో మాకు వీలైనంత మట్టుకు కొత్త ప్రదేశాలలో యూత్ రిట్రీట్స్ మేము అరేంజ్ చేసి యవనస్తుల్ని దేవుని కోసం సంపాదిస్తూ కొనసాగుతున్నాము. యూత్ క్యాంప్స్ మేము కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరంలో రెండు విధాలుగా మేము యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. సమ్మర్లో యూత్ క్యాంప్ మేము కలిగి ఉంటాము. ఈ యూత్ క్యాంప్స్ ఏంటంటే యూత్ రిట్రీట్స్లో దేవుణ్ణి ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఫాలో అప్గా మేము ఈ యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. దిస్ విల్ బీ ఓన్లీ ఫర్ లిటిల్ నంబర్ అనమాట. అంటే ఈ కొంతమంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మా యూత్ రిట్రీట్స్లో వాళ్ళ కమిట్మెంట్ ఫార్మ్స్ని ఫిలప్ చేసి మాకు ఇచ్చిన వారిని మేము ఫాలోఅప్ చేసి ఈ సమ్మర్ క్యాంప్ అండ్ జాయ్ క్యాంప్లో వారిని ఇంకా బలపరుస్తూ వారిని ఇంకా దేవునిలో ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము. ప్రతి వీక్ మేము బైబిల్ స్టడీస్ని కూడా కలిగి ఉంటాము. మీ గృహాలలో మీకు ఇష్టమైతే మమ్మల్ని మీరు వాడుకోవాలని మీరు ఆశపడితే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. మీ సంఘాలకి లేకపోతే మీ గృహాలకు కూడా మేము దర్శించి వీక్లీ బైబిల్ స్టడీస్ని మేము కండక్ట్ చేయగలం. ఈ యూత్ మినిస్ట్రీ, ఈ యూత్ ఫర్ జీసస్ అనే యూత్ మినిస్ట్రీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే మాకు ఏ భేదము లేదు. ప్రతి సంఘానికి మేము వెళ్తుంటాం. ప్రతి సంఘస్థులు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు మమ్మల్ని ప్రేమిస్తూ ఇన్ని సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మేము ఏం చేస్తామంటే మా సేవ ద్వారా బలపరిచిన ఈ యవనస్తుల్ని వారి వారి తల్లి సంఘాలని మర్చిపోకుండా వారి వారి తల్లి సంఘాలకి తిరిగి మేము అప్పచెప్పుతూ వారిని ఒక బలమైన పాత్రలుగా అక్కడ దేవుడు వాడుకునేట్టు మేము వారిని తయారు చేసి ఒక చర్చ్లో యాక్టివ్ యూత్ లీడర్స్గా మేము తయారు చేస్తూ ఉంటాము. మేము వీలైనప్పుడు ఏం చేస్తామంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా మేము చేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాలను దర్శించి అక్కడ సువార్త అందని ప్రదేశాలలో, సువార్త లేని ప్రదేశాలను దర్శించి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపుతున్నాడు. మేము రకరకాల కాలేజెస్ని కూడా చాలా మేము విజిట్ చేస్తూ ఉంటాము. యూత్ కౌన్సిలింగ్ అనేది కూడా మా విభాగాల్లో ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఏంటంటే డిప్రెషన్లో నా గమ్యం ఏంటి, నేను ఏం చేయాలి, లేకపోతే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ పొంది మీకోసం ఆయన రెడీగా దేవుని చేత వాడబడడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి, సందేహాల్ని మాకు వ్యక్తపరచండి. ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు స్క్రోల్ అయ్యే మా నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని కలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మమ్మల్ని సైకలాజికల్ బూస్టింగ్ మాకు అవసరం కాబట్టి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోమని దేవుని పేరట కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమే అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? యూత్ ఫర్ జీఎస్ వారి యేసులో విజయం అనే ప్రోగ్రాం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు రావడానికి దేవుడిస్తున్న యొక్క తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. గత సంవత్సర దినాలుగా ఈ యొక్క ప్రోగ్రాంని ముందుకు నడిపించడానికి సహాయం చేస్తున్న దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకను మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. యూట్యూబ్ ద్వారా లైవ్ మీరు చూడొచ్చు, అలాగే ప్రార్థనా టీవీ యాప్ ద్వారా మీరు చూడొచ్చు, అలాగే లోకల్ ఛానల్ సిటీ కేబుల్ ద్వారా, అలాగే డి ఛానల్స్లో కూడా మీరు చూడవచ్చు. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. యూత్ ఫర్ జీఎస్ సేవ నిమిత్తం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. పైన నంబర్స్కి మీరు కాల్ చేసి ఎప్పుడైనా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు షేర్ చేయవచ్చు. చాలామంది స్టూడెంట్స్ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరొక న్యూ అకాడమిక్ ఇయర్లోనికి మీరు వెళ్ళబోతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు మరొక న్యూ మంత్ని, నూతన మాసాన్ని, జూన్ మాసాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. TV9 అనే ఛానల్లో ఒక ప్రోగ్రాం ఉందన్నమాట. ప్రతి ఆదివారం సాయంత్రం ఆ సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఏం చేస్తాడంటే ప్రముఖమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి వారితో ముఖాముఖి అనే కార్యక్రమం అన్నమాట. వారిని వారి యొక్క జీవితంలో ఉన్న చాలా విషయాల్ని ఇంటర్వ్యూ చేస్తూ
చాలా విషయాలు రాబట్టడానికి ఈ జాఫర్ అనే వ్యక్తి ముఖాముఖి ప్రోగ్రాంలో ప్రయత్నం చేస్తాడు. మధ్యలో ఒక ప్రశ్న వేస్తాడు, మీరు చెప్పేది 100% నిజమేనా అని అడుగుతా అన్నమాట. కానీ అప్పటికి కూడా రాజకీయ నాయకులు చాలా అబద్ధాలు చెప్పచ్చు. ముఖాముఖి అనే ప్రోగ్రాం ఒక వ్యక్తిని ఎదురుగా ప్రశ్నించడానికి, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తున్న అంశము, మై టాపిక్ ఫర్ దిస్ స్పెషల్ మూమెంట్ ఈజ్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి. ఈ రోజుల్లో చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే ఆర్ వెరీ బిజీ. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి జీవితంలో దేవునితో గడిపిన ఆ కొద్ది క్షణాలు అతని జీవితంలో ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చినాయి అన్నమాట. దేవునితో ముఖాముఖి అనుభవం తన జీవితంలో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? బిజీ 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 అని మన స్టడీస్లో మన ఆండ్రాయిడ్ ఫోన్తో మన ఫ్రెండ్స్తో తిరుగుతున్న మనము కొన్ని క్షణాలు దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు కూడా గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగల సమర్థుడు. 3 ప్రాముఖ్యమైన విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి జీవితం చూస్తే గతంలో పచ్చి మోసగాడు, తన యొక్క సొంత అన్నను మోసం చేశాడు. దేనికోసం? జ్యేష్ఠత్వపు హక్కు కోసం. తన కన్న తండ్రిని మోసం చేశాడు. దేనికోసం? జ్యేష్ఠత్వపు దీవెనల కోసం. అన్నను మోసం చేశాడు, కన్న తండ్రిని మోసం చేశాడు, పచ్చి మోసగాడు. ఆ వ్యక్తి పేరుకున్న అర్థం ఏంటంటే మోసగాడు. కానీ దేవునితో గడిపిన ఒక్క రాత్రి ఆ ముఖాముఖి ఎన్కౌంటర్ విత్ గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిజ్ లైఫ్. దేవునితో ఆ ముఖాముఖి అనుభవం ఆ టైం అతని జీవితంలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది. డూ యూ హ్యావ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్? దేవునితో ఎప్పుడైనా ముఖాముఖిగా నువ్వు మాట్లాడావా? దేవునితో ముఖాముఖిగా సంభాషించిన సమయం నీకు గుర్తుందా? చాలామంది చెప్తూ ఉంటారు, పేపర్లో టీవీలో చూస్తాం, రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడానండి ఒక నిమిషం, ఆయన నన్ను పలకరించారండి అని ఇప్పటికీ మనం చెప్తూ ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ యూ. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చానండి, జగన్మోహన్ రెడ్డి గారితో నేను సెల్ఫీ దిగాను. అది ముఖాముఖి అనుభవం నీకు చాలా గుర్తుండిపోయేలాగా ఉందన్నమాట. జీవితంలో ఎప్పుడు మర్చిపోవు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు దిగిన సెల్ఫీ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకులు ఈ లోకపరమైన వ్యక్తులు కాదు, దేవునితో డైరెక్ట్గా ముఖాముఖి ఎన్కౌంటర్ విత్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ లైఫ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎప్పుడైనా నీకు గుర్తుందా ఈ మధ్య కాలంలో పట్టుమని 1 గంట 2 గంటలు దేవునితో ప్రశాంతంగా గడిపిన సమయం నీకు గుర్తుందా? చాలామంది యవనస్తులు పట్టుమని 5 నిమిషాలు కూడా దేవునితో గడపరు. పట్టుమని 1 అధ్యాయం చదివి దేవునితో దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా క్లుప్తంగా మనం చూడబోయే అంశము ఏంటంటే ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి అనుభవము. ఆదికాండము 32వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చూస్తే ఈ వ్యక్తి జీవితంలో చాలా భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. అక్కడ సందర్భం ఏంటో తెలుసా? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఇంటి నుండి దూరంగా పారిపోయాడు. దూరంగా వాళ్ళ మామయ్య లాభాను ఇంటికి వెళ్ళి ఆ లాభాను ఇంట్లో సుమారు 20 సంవత్సరాలు గడిపాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ఆయనకి భార్యలు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, సంతానాన్ని దీవించాడు, చాలా పశువుల్నిచ్చాడు, ఆస్తి ఎంతో సంపాదించాడు. అలాంటి పరిస్థితుల్లో భయపడుతున్న విషయం ఏంటో తెలుసా? తిరిగి వెళ్ళి నేను అన్నను ఎలా కలుసుకోవాలి? అన్న నన్ను చూస్తే చాలా కోపగించుకుంటాడు, అన్నను నేను మోసం చేశాను, అన్న నన్ను తిడతాడేమో, చంపేస్తాడేమో అని భయపడిపోతున్నాడు. ఇక్కడ ఉంది ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనంలో అతను భయపడుతున్న విషయం ఏంటి తెలుసా? ఏసావు అంట 400 మందితో వస్తున్నాడంట. యాకోబు ఈ వర్తమానాన్ని విని భయపడిపోతున్నాడు. అమ్మో, అన్న ఏసావు 400 మందితో వస్తున్నాడా? 400 మంది, అమ్మో నన్ను అటాక్ చేస్తే నా పరిస్థితి ఏమైపోద్దని చెప్పి తనకున్న భార్యల్ని బిడ్డల్ని తనకున్న ఆస్తిని 2గా విభాగించాడు. ఇద్దరిని 2 వైపులు పంపించాడు. ఒక గ్రూప్ని ఏమో ఇటు పంపించాడు, ఇంకో గ్రూప్ని ఇటు పంపించాడు. ఎందుకు? ఏసావు వచ్చి అటాక్ చేస్తే
ఒక గ్రూప్ అంతా నాశనం అయిపోయినా ఒక గ్రూప్ అయినా నాకు మిగులుద్ది అనే ఉద్దేశంతో రెండు గుంపులుగా చేశాడు. భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? వారందరినీ పంపించేశాడు. ఏసావుని కలుసుకోవాలనే భయపడిపోతున్నాడు. అన్న చంపేస్తాడేమో అనుకుంటున్నాడు. భార్యలను, బిడ్డలను, ఆస్తిని, పశువుల్ని, సమస్తాన్ని ముందు పంపించేశాడు. ఒక మాట ఉంది చూడండి, ఆదికాండము 32:23-24 వచనాల్లో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడంట. కొన్నిసార్లు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ ఒంటరితనం? ఎందుకు నేను ఒక్కడనే ఉన్నాను? నాతో ఎవరూ మాట్లాడలేదేంటి? అయ్యో నేను లోన్లీగా నేను ఫీల్ అవుతున్నానే, చాలా నిరాశలో నేను ఉన్నానే. గాడ్ ఇంటెన్షనల్లీ అలౌస్ లోన్లీనెస్. దేవుడు కొన్నిసార్లు కావాలని ఒంటరితనాన్ని అనుమతిస్తాడేమో. యాకోబుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడేమో, యాకోబుని దేవుడు దర్శించాలనుకున్నాడేమో. చాలాసార్లు ఒంటరితనాన్ని అదొక నెగిటివ్గా మనం ఆలోచిస్తాము. ఒంటరితనాన్ని చాలా బాధగా మనం తీసుకుంటాము. చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాము. ఒంటరితనంగా ఉన్నప్పుడు దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉంటాం చాలా ప్రాముఖ్యం. నేను 23 సంవత్సరాల వయసులో మరి నా యొక్క పీజీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఎంఏ ఇంగ్లీష్ ఇక్కడ పీబీ సిద్ధార్థ కాలేజీలో చదువుకొని బైబిల్ ట్రైనింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్ళాను. ఎప్పుడు హాస్టల్లో నేను ఉండలేదు. అది 2008 సంవత్సరం. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. అయ్యో ఇక్కడ ఉన్నప్పుడేమో చాలామంది ఫ్రెండ్స్ చాలా హుషారుగా హడావుడిగా తిరిగేవాడిని, పేరెంట్స్ అన్నదమ్ములు అందరూ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. చాలామంది అక్కడ కొత్త వారు ఉన్నప్పటికీ నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. అలాంటి పరిస్థితుల్లో మాకు కాలేజ్ మండే టు ఫ్రైడే ఉండేది. సాటర్డే ఏం చేసేవాడిని అంటే శనివారము కాలేజ్ పక్కనే బెంగళూరులో పెద్ద సపోటా తోటలు ఉండేవి అన్నమాట. ఆ తోటల్లోకి వెళ్ళిపోయి పొద్దున్నీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నేను ప్రార్థనలు గడిపేవాడిని. నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ ఆ యొక్క ముఖాముఖి అనుభవం, ఆ సమయం, ఆ మోకాల అనుభవం, ఆ దినమంతా సపోటా తోటల్లో ఒంటరిగా దేవునితో గడపటం నా జీవితంలో ఇప్పటికీ మరువలేని సంగతి. ప్రైజ్ ద లార్డ్. నేను అనుకుంటున్నాను ఆ మోకాల అనుభవం, ఆ కన్నీటి ప్రార్థన, దేవునితో నేను సంభాషించిన సమయం, దేవునితో నేను చెప్పుకున్న విషయాలు నా జీవితంలో ఒక మైలురాయి, నా జీవితంలో మరుపురాని క్షణాలు, నా జీవితంలో దేవుడు తన ఆత్మతో నింపిన క్షణాలు అని నేను చెప్పగలను. యాకోబు జీవితంలో కూడా అంతే. అప్పటి వరకు పచ్చి మోసగాడిగా ఉన్నాడు, ఒక్కడే మిగిలిపోయాడు, అందరినీ పంపించేశాడు. జనాలతో ఉన్న వ్యక్తి, చాలామంది బిడ్డలు, ఇద్దరు భార్యలు, అలాగే ఆస్తి, చాలామంది పశువులు, చాలామంది ఆయన వెంబడిస్తున్నారు. వారందరినీ విడిచిపెట్టి యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. మొదటిది, ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ కంఫర్ట్. దేవునితో ముఖాముఖి అనుభవం నీకు గొప్ప ఆదరణ ఇస్తుంది. యాకోబు భయపడిపోతున్నాడు, యాకోబు తొందరపడుతున్నాడు, యాకోబు ఏసావుని ఎలా ఫేస్ చేయాలి అని కలవరపడుతున్నాడు. హీజ్ లోన్లీనెస్ హ్యాస్ టాట్ హిమ్ ఎ లెసన్. హీజ్ లోన్లీనెస్ హ్యాస్ గేవ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఒంటరిగా ఉన్న క్షణము దేవునితో ముఖాముఖిగా గడపడానికి ఆ సమయాన్ని ఇచ్చింది అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ బిజీ లైఫ్లో ఒక గంట పట్టుమని ఏసైతో నువ్వు గడిపావా? యేసుక్రీస్తు వారి జీవితం చూస్తే లూకా సువార్త 6:12 యేసు ప్రార్థన చేయుట యందు ఆ రాత్రంతయు గడిపెను. జీసస్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ ద హోల్ నైట్. రాత్రంతా యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ తండ్రి అయిన దేవునితో ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశపడ్డాడు. ఆయన తండ్రి అయిన దేవునితో రాత్రంతా మాట్లాడుతూ ఉన్నాడంట, ప్రార్థనలో గడిపాడంట. ఆయన దేవుని కుమారుడు కదా, అంత గొప్ప మానవ దైవం అయినప్పటికీ ఆయన ప్రార్థనలో గడిపాడు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తుల్లో ప్రార్థనా జీవితం లోపించింది. చాలా కౌరులు చెప్తారు, మాటలు చెప్తారు, కానీ చేతల్లో ప్రార్థనా జీవితం లేదు. ఏసైతో మాట్లాడే అనుభవం లేదు. సాకులు చెప్తుంటారు, దేవునికి తెలుసులేండి నా గురించి, నేను బిజీ అండి, నేనెంత బిజీయో మీకు తెలీదు. యాకోబు జీవితంలో ఎన్కౌంటర్ విత్ గాడ్ గేవ్ హిమ్ ఎ గ్రేట్ కంఫర్ట్.
గొప్ప ఆదరణ ఇచ్చింది. 24, 25, 26 వచనాలు, 25వ వచనంలో చూస్తే ఒక నరుడు రాత్రంతా పోరాడిన అనుభవం అక్కడ మనం చూస్తాం. దేవునితో పోరాడుతున్నా అనే విషయం ఆయన తెలియదు. నరుడు అనుకుంటున్నాడు, పోరాడుతూనే ఉన్నాడు, రాత్రంతా పోరాడుతున్నాడంట. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, విడిచిపెట్టలేదు. ఒక్కడే ఉన్నాడు, చాలా భయాందోళనలో ఉన్నాడు, అన్న చంపేస్తాడేమో ఆందోళనలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ విత్ గాడ్ గేవ్ హిమ్ ఏ గ్రేట్ కంఫర్ట్. రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడు. రాత్రంతా పోరాడినప్పటికీ ఆయన గెలవలేని పరిస్థితుల్లో ఆయన తొడగూడు వసిలేను అనే మాట ఉంది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో డూ యూ హ్యావ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్? దేవునితో గడిపిన సమయం నీకు గుర్తుందా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ బిజీ లైఫ్లో ఆర్ యు గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్? దేవునికి మొదటి ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావా? మొదటి ప్రాధాన్యత ఇస్తే మొదటి నిమిషం ఆయనతో గడుపుతున్నావా? చాలామంది యవనస్తులు చేసే పని ఏంటంటే, పొద్దున్నే లేచిన వెంటనే కళ్ళు కూడా తెరవకుండా చెయ్యి ఎక్కడికి వెళ్తుందంటే మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు ప్రార్థన చేయడు, వాక్యం చదువుకోడు, లేచిన వెంటనే ఫస్ట్ పని మనం చేసేది, కనీసం టాయిలెట్ కూడా వెళ్ళాం, ఫస్ట్ పని యవనస్తులు చేసేది ఏంటంటే ఫోన్ తీసుకుని చూసుకోవడం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఒకవేళ లోన్లీగా ఫీల్ అవుతున్నావా, బాధతో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఎవరు నీతో మాట్లాడలేదా, స్పెండ్ టైమ్ విత్ గాడ్, హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో కూర్చుని మాట్లాడు, ముఖాముఖిగా మాట్లాడు, సంభాషించు, నీ హృదయాన్ని విప్పి, నీ మనసును విప్పి, నీ హృదయం ఆయనతో పంచుకో. యాకోబు చేసిన పని అది, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు, కానీ హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ కంఫర్ట్. రెండవది, ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ ఎ ట్రాన్స్ఫర్మేషన్. రెండవది, దేవునితో ముఖాముఖి అనుభవం నీ జీవితంలో గొప్ప మార్పుని ఇస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది, అంటున్నాడు యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట ఇస్రాయేలే కానీ యాకోబు అనబడవు. ఎంత గొప్ప అనుభూతి, ఎంత గొప్ప ముఖాముఖి అనుభవం! దేవుడేమన్నాడు తెలుసా? ఇంకా నీ పేరు యాకోబు కాదు, ఇంకా నీ పేరు ఇస్రాయేలే. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు. ఇజ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు. ఒక పచ్చి మోసగాడి జీవితం దేవునితో ముఖాముఖి గడపటం వల్ల, దేవునితో సంభాషించడం వల్ల అతని జీవితంలో గొప్ప మార్పు. మనకేమో తెలియదు కానీ ఆ దినాల్లో పేరుకి చాలా ప్రాధాన్యత ఉందంట. మనషే అన్న, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, పేరుకి అర్థాలు ఉంటాయి బైబిల్లో, ఫుట్ నోట్లో మనం చూస్తాం. ఆ రోజుల్లో యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు. మోసగాడు పేరుకు తగినట్టుగా మోసం చేస్తూ వచ్చాడు, పచ్చి మోసగాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇలాంటి పచ్చి మోసగాడి జీవితం దేవునితో ముఖాముఖి అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇజ్రాయేలుగా మారిపోయాడు, దేవునితో పోరాడేవాడిగా మారిపోయాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, డూ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ గాడ్? దేవునితో ముఖాముఖిగా గడపాలనే ఆశ నీకుందా? ఆయనతో గడుపు, నీ జీవితంలో మార్పును చూస్తావు. ఆయనతో ఒకసారి మాట్లాడు, ఆయనతో మనసు విప్పి మాట్లాడు. కొంతమంది దగ్గరే మనసు విప్పుతాం, దేవుని దగ్గరకు మనసు విప్పకపోతే ఇంకెవరి దగ్గర మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడతావు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసయ్యతో సంభాషించిన సమయం నీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకువస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. అప్పటి వరకు మోసం చేసిన వ్యక్తి జీవితంలో అనూహ్యమైన మార్పును మనం చూస్తున్నాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీనన్నాడు. దేవుడు అద్భుతమైన రీతిగా తన జీవితంలో గొప్ప మార్పునిచ్చాడు. ఇంకా నువ్వు యాకోబు అనబడవు, ఇంకా నువ్వు ఇస్రాయేలే. ఎన్కౌంటర్ విత్ గాడ్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్, గొప్ప మార్పుని తీసుకువస్తుంది. కొంతమంది జీవితాలు చూడండి, చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని నమ్ముకున్నామని చెప్తారు కానీ తగిన ఫలాలు ఉండవు. దేవుని నమ్ముకున్నానంటారు సినిమాలు మావలే, దేవుని నమ్ముకున్నానని చెప్తారు బూతు మాటలు మావలే, దేవుని నమ్ముకున్నానని చెప్తారు ఎగ్జామ్స్లో కాపీ కొడుతుంటారు, దేవుని నమ్ముకున్నానని చెప్తారు రికమెండేషన్ కోసం పరిగెడతారు, దేవుని నమ్ముకున్నామని చెప్తారు లంచాలు ఇవ్వడానికి సిద్ధపడతారు, దేవుని నమ్ముకున్నామని చెప్తారు
పోర్నోగ్రఫీ, సెక్షువల్ అడిక్షన్ నుంచి బయటికి రారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యూ నీడ్ టు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ముఖాముఖి అనుభవం నీ జీవితంలో గొప్ప మార్పునిస్తుంది. చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడవది, ఎన్కౌంటర్ విత్ గాడ్ లీడ్స్ యూ టు గ్రేట్ బ్లెస్సింగ్. దేవునితో ముఖాముఖి అనుభవం నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆశీర్వాదం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కార్లు, బంగారం, మేడలు, మిద్దెలు, మంచి ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్, ఇదే ఆశీర్వాదం అనుకుంటాం. ఈ లోకపరమైన ఆశీర్వాదం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తాం, 100% ఇదే ఆలోచిస్తాం. ఇది తప్పు అని నేను చెప్పట్లా, ఒక్క చిన్న లాజిక్. యాకోబు దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తానంటున్నాడు. ఒక్కసారి బైబిల్ సరిగ్గా తెలిస్తే ఒకసారి ఆలోచించండి, యాకోబుకి అప్పటివరకు ఈ లోకపరమైన ఆశీర్వాదం లేదనుకుంటున్నారా? ఈ రోజుల్లో బంగారం ఆస్తి అంటే, ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు ఏంటంటే పశువులు. యాకోబుకి చాలా ఆశీర్వాదం పొందుకున్నాడు, భార్యలు, బిడ్డలు, చాలా ఆస్తిపరుడు, పశువులు, విస్తారమైన ఆస్తి ఉంది. ఒక మాట ఏంటి తెలుసా, బైబిల్ సరిగ్గా చదివితే అర్థమవ్వాలి, యాకోబు లాబాన్ దగ్గర నుంచి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆస్తి ఎక్కువైపోయింది, సొంత మామయ్య వీళ్ళందరూ అసూయ పడతారు చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేసాడు. ఎందుకంటే దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఆస్తి పరంగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ దేవుణ్ణి ఏమంటున్నాడు తెలుసా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్నుపోయినాను. మూడవది, ఎన్కౌంటర్ విత్ గాడ్ లీడ్స్ యూ టు గ్రేట్ బ్లెస్సింగ్. దేవునితో ముఖాముఖి అనుభవం గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది. ఈ లోకపరమైన ఆశీర్వాదం కాదు, యాకోబుకి ఆల్రెడీ చాలా ఆశీర్వాదం ఉంది. ఆయన అడిగేది ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదం. యవనస్తుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గవర్నమెంట్ జాబ్, మ్యారేజ్, మంచిగా సెటిల్ అవ్వటం, మంచి కారు, హౌస్, ఫ్యూచర్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుణ్ణి అడగాల్సింది, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ఆత్మీయ ఆశీర్వాదములతో నింపు, ఆత్మ ఫలములతో ఫలించే కృపను నాకు దయచేయి, యవన జీవితంలో మాదిరిగా జీవించే కృపను నాకు దయచేయి, నా జీవితం ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి సహాయం చేయండి, నా ద్వారా ఇతరులు మేలు పొందుకోవాలి, నన్ను చూసి ఇతరులు సంతోషించాలి, నన్ను చూసి నా దేవుణ్ణి గణపరచాలి. యాకోబు జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, దేవునితో ముఖాముఖి ఆ రాత్రి ఎంత ఆశీర్వాదం ఇచ్చిందో తెలుసా? ఒక్కటి చాలు చెప్పడానికి మచ్చుక, ఏంటో తెలుసా? దేవునికి ఉన్న నామాల్లో ఒక నామం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మూడవది యాకోబు దేవుడు. ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి? దేవుడు తనకు తానుగా ఆయన నామము ఈలాగు చెప్పబడుతుంది, ఆయన యాకోబు దేవుడు, గాడ్ ఆఫ్ జేకబ్. పచ్చి మోసగాడు ఒక్క రాత్రి ముఖాముఖి అనుభవం తన జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. యాకోబు ఇస్రాయేలుగా పచ్చి మోసగాడు దేవునితో పోరాడేవాడిగా మారిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎంత గొప్ప ఆశీర్వాదం! నీవు తరతరములకు ఆశీర్వదింపబడుదు, జన జనములకు అంటే ఆయన బిడల బిడలకు, బికాజ్ ఆఫ్ యూ యువర్ జనరేషన్స్ విల్ బీ బ్లెస్డ్. నీ వలన నీ యొక్క తరతరములు, నీ పిల్ల పిల్లలు ఆశీర్వదింపబడతాయి. ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి? ఎన్కౌంటర్ విత్ గాడ్ లీడ్స్ యూ టు ఏ గ్రేట్ బ్లెస్సింగ్. దేవునితో ముఖాముఖి అనుభవం గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ లోకపరమైన ఆశీర్వాదం గురించి నేను మాట్లాడట్లేదు, తప్పకుండా అది వస్తుంది. దానికంటే ముఖ్యమైనది, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ఈ లోకంలో ఒక వెలుగులాగా, ఒక క్యాండిల్ లాగా నీ కొరకు ప్రకాశించే కృపను దయచేయండి. ఇప్పుడు వరకు నేను యాకోబులాగా నేనున్నాను, ఇస్రాయేల్ లాగా నా జీవితాన్ని మార్చని దేవుణ్ణి అడుగుదాం. మూడు విషయాలు చెప్పాను. ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ గ్రేట్ కంఫర్ట్. దేవునితో ముఖాముఖి అనుభవం గొప్ప ఆదరణ ఇస్తుంది. ఎన్కౌంటర్ విత్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్. దేవునితో ముఖాముఖి అనుభవం నీ జీవితంలో మార్పునిస్తుంది. పచ్చి మోసగాడు జీవితం మారిపోయింది. ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. దేవునితో ముఖాముఖి అనుభవం గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది. భయంలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎంత ఆశీర్వాదమో తెలుసా? వెళ్ళాడు, ఏసావును కలుసుకున్నాడు, ఏసావు చక్కగా కౌగులించుకుని ముద్దు పెట్టాడంట. రెండు విషయాలు అక్కడ, దేవునితో సమాధాన పడ్డాడు, తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, దేవునితో సమాధాన పడ్డాడు, ఇక్కడ ఏసావుతో కూడా సమాధాన పడ్డాడు.
రికన్సిలియేషన్, దేవునితో ముఖాముఖి అనుభవం నీ జీవితంలో పూర్తి మార్పునిస్తుంది. పూర్తిగా సమాధాన పట్టాను కూడా ఇష్టపడి వెళ్ళి అన్నతో సమాధాన పడ్డాడు. కౌగులించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోయారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎన్కౌంటర్ విత్ గాడ్ గివ్స్ యూ ఏ గ్రేట్ బ్లెస్సింగ్, ఏ న్యూ డిటర్మినేషన్. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏ న్యూ ఐడెంటిటీ, యాకోబు ఇస్రాయల్గా మారిపోయాడు. ఏ లాస్టింగ్ ఎఫెక్ట్, మరుపురాని ఘట్టంగా అది మిగిలిపోయింది. ఎందుకో తెలుసా, ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు, పెనూయేల్. పెనూయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ముఖము, ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని నేను ముఖాముఖిగా చూశాను, దేవునితో ముఖాముఖిగా నేను మాట్లాడాను, సంభాషించాను, గడిపాను. ఈ స్థలం చాలా ప్రశస్తమైనది, దానికి పెనూయేలు అని పెట్టాడు, దేవుని ముఖము. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవునితో టైమ్ స్పెండ్ విత్ గాడ్ ఈజ్ నెవర్ వేస్టెడ్. దేవునితో గడిపిన సమయం ఎప్పుడూ వృధా కాదు. ఏ న్యూ డిటర్మినేషన్, మనకు ఒక నూతన తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువా, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను, నిన్ను విడిచిపెడతాను. పట్టుదల ఉండాలి మనకి. ఇప్పుడు కాబోతే ఇంకెప్పుడు ఉంటుంది? ఎంగేజ్లో దేని వైపు చూడాలి మనం? ప్రభువా, నీవు నా జీవితాన్ని మారుస్తేనే కానీ నేను ముందుకు వెళ్ళను, నన్ను దర్శించు. ప్రభువా, నీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను, నన్ను ఆశీర్వదించు. ఏ న్యూ ఐడెంటిటీ, ఇప్పటి వరకు ఉన్న వ్యక్తిగా నువ్వు వేరు. దేవునితో ముఖాముఖి అనుభవం నీ జీవితంలో మార్పునిస్తుంది. కనిపించాలి, అది ఆ ఫ్రూట్ కనిపించాలి, ఆ ఫలం కనిపించాలి. నీ ఫ్రెండ్స్ అనాలి, అరే నీ జీవితంలో చాలా మార్పు చూస్తున్నాను రా. ఎన్కౌంటర్ విత్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్. ఎన్కౌంటర్ విత్ గాడ్ లీడ్స్ యూ టు ఏ గ్రేట్ బ్లెస్సింగ్. ఈ లోకపరమైన ఆశీర్వాదం కాదు, నేను పొందుకున్నాను ఆ శక్తిని, ఆ దీవెన్ని. దేవునితో గడిపితే ఆ దేవుడిచ్చే ఆ నూతన శక్తి, నూతన ఆత్మ అనుభవం, నూతన నడిపింపు, ఆత్మ ఫలములతో ఫలించే ఆ కృప, ఆ దీవెన ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేరు. హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో గడుపు, దేవునితో స్పెండ్ చేయి, దేవునితో ఒక రాత్రంతా గడుపు, కొంత సమయం గడుపు, ఆయనతో మాట్లాడు. మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని విప్పి ఆయనతో మాట్లాడు, సంభాషించు, దేవునితో చెప్పుకో. యాకోబు ఇస్రాయల్గా మారాడు, నీ జీవితంలో కూడా అలాంటి మధుర క్షణాలు కావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ప్రభువా, నీ కొందనాలు. ఈ సమయంలో ఎవరైతే యవన బిడ్డలు అట్టి తీర్మానం తీసుకుంటున్నారో, యాకోబుగా ఉన్న జీవితాలు ఇస్రాయల్గా మార్చబడటానికి వారికి ఒక ఎన్కౌంటర్ మీతో దయచేయండి, ఒక ముఖాముఖి అనుభవం దయచేయండి ఆయన. ప్రతి యవన బిడ్డని మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.